హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ వీడియో కప్పు జొన్న పిండితో మనము క్రిస్పీ దోశ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో అనేది మనము ఈ దోశ రెడీ చేసుకోవచ్చండి. అలాగే క్రిస్పీగా ఉంటుంది అండ్ జొన్న పిండి కూడా హెల్దీ కదా. అలాగే నాదొక రిక్వెస్ట్ అండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇకపోతే ఈ దోశలు మనము అప్పటికప్పుడు మన దగ్గర దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలు అనేది క్రిస్పీగా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను. క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చికి తీసుకున్నాను. కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి ఇలా వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 కప్పు వాటర్ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని 2-3 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి. త్రీ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఆ తర్వాత మళ్ళా 1-2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా పలచగా అనేది కలుపుకోవాలండి. మనము మజ్జిగ అయితే ఎలా ఉంటుందో అలా మజ్జిగలాగా పలచగా అనేది ఉండాలి. ఆ తర్వాత 1 కప్పును వాటర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో నేను ఇలా క్లీన్ చేసుకొని ఆ తర్వాత దోశ అనేది వేసుకుంటున్నాను. మనము ప్రతిసారి దోశ వేసేటప్పుడు ఇలా మిక్స్ చేసుకొని దోశ అనేది వేసుకోవాలండి. ఇలా పెద్ద గరిటెతో పిండి తీసుకొని దోశలు వేసుకున్నామంటే ఒక్కసారిగా అనేది వేసుకోవచ్చు. అదే చిన్న గరిటె అయితే మళ్ళీ మళ్ళీ పిండి తీసుకుంటూ అనేది వేసుకోవాలి. చుట్టూ కొంచెం ఇలా ఆయిల్ వేసుకున్నామంటే దోశ క్రిస్పీగా అనేది వస్తుంది. తర్వాత దోశ అనేది రెడీ అయిపోయింది. ఇలా పైపక్క కూడా క్రిస్పీగా కాలిందంటే మళ్ళీ టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా తీసుకున్నామంటే దోశ అనేది క్రిస్పీగా ఉంటుందండి. ఈ దోశ అనేది టర్న్ చేసామంటే కొంచెము మెత్తబడుతుంది. అలా కాకుండా ఇలా దోశ రెడీ చేసుకున్నామంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. నేనన్నీ ఇలానే దోశలు ప్రిపేర్ చేసుకొని కారం ప్రిపేర్ చేసుకొని కారంతో ఈ దోశలు అనేది తీసుకున్నామండి. సో అన్ని దోశలు ఇలానే వేసుకున్నా. మామూలు దోశల కంటే ఈ దోశలు ఎక్కువ కాలడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది క్రిస్పీగా రావాలంటే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఈ క్రిస్పీ దోశలు అనేది. అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.